అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు కిచెన్లో మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ ఒకటి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఎలక్ట్రిక్ కెటల్. సో ఈరోజు నేను చూపిస్తుంది అయితే అగారో వాళ్ళది. సో ఒక బ్యూటిఫుల్ కెటల్ అండి, ట్రాన్స్పరెంట్లో వచ్చింది. కెటల్స్ యూజ్ చేయడం అలవాటైతే మనం చాలా రకాలుగా టైం సేవ్ చేయవచ్చు, గ్యాస్ సేవ్ చేయవచ్చు, అలాగే అండ్ ఈజీగా ఫాస్ట్గా కూడా మనం కుకింగ్ అనేది ఉంటుంది. హాట్ వాటర్ మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మనకి తాగడానికి, ఇంకా ఇప్పుడు వింటర్ వచ్చేసింది కాబట్టి నార్మల్ వాటర్ తాగాలనిపించదు. సో చల్ల నీళ్ళ బదులు కొంచెం వేడి చేసుకొని తాగితే బాగుంటుంది. ప్రతిసారి మనం గ్యాస్ స్టవ్ వెలిగించి అవన్నీ చేయలేము, బట్ ఎలక్ట్రిక్ కెటల్ ఉంటే హ్యాపీగా మనం ఫ్యూ సెకండ్స్లోనే హాట్ వాటర్ అనేది వచ్చేస్తుంది అని తాగొచ్చు. అంతేకాకుండా కుకింగ్లోని, ఉప్మా చేసినప్పుడు, ఉప్పిండి చేసినప్పుడు, ఏ కుకింగ్లోనైనా సరే, సూప్స్ చేసేటప్పుడు, ఎందులోనైనా గ్రేవీ థిక్గా అయిపోతే థిన్ చేసుకోవడానికి, అన్నిటికి మనం హాట్ వాటర్ యూస్ చేస్తే ఏంటంటే కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. అండ్ నెక్స్ట్ నేను ఈరోజు చూపించేది ఈ అగారో వాళ్ళది. ఇది మనకి బోరోసిలికేట్ బాడీ వచ్చేసింది. సో బోరోసిలికేట్ గ్లాస్ బాడీ విత్ కన్సీల్డ్ హీటింగ్ ఎలిమెంట్. ఇది మనకి పెద్ద కెపాసిటీతో కూడా వస్తుంది, లైక్ 1.8 లీటర్ కెపాసిటీ. సో ఇక్కడ మనకి మార్క్ కూడా ఇచ్చారు. అండ్ ఈ స్పేస్ అంటే బాయిల్ అయినప్పుడు మనకి ఎక్స్ట్రా స్పేస్ కావాలి కదా, అందుకని చెప్పి. సో ఇక్కడ వరకు మనకి 1.8 లీటర్. సో 1.8 లీటర్ అనేది చాలా సఫిషియంట్ అన్నమాట. ఇందులో మనకి డ్రై బాయిలింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ఆటో షట్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంది. సో పెట్టి మర్చిపోవడం అవేమైనా అయితే ఆటో షట్ ఆఫ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది మనకి 360 డిగ్రీ రొటేషన్ ఆఫ్ బాడీ అలాంగ్ విత్ డిటాచబుల్ పవర్ బేస్ వచ్చింది. సో ఇప్పుడు కెటల్స్ అన్ని కూడా ఇలానే వస్తున్నాయి కదా, సో ఇలా డిటాచబుల్ బాడీ వస్తుంది. ఇది మనకి కెటల్ అండ్ ఇది వచ్చేస్తే హీట్ చేస్తుంది. దీని కార్డ్ కూడా చాలా మంచిగా వచ్చింది. కిచెన్స్లో పెట్టుకునేవి అక్కడే ప్లగ్ ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనకి యూజ్ చేయనప్పుడు ఇలా మంచిగా పెట్టేసుకోవచ్చు కూడా. సో అంటే ఎక్స్ట్రా కార్డ్ కనిపించడం అలా కూడా ఏముండదు. హ్యాపీగా మనకి ఎంత కావాలో అంత యూజ్ చేసి మిగిలింది ఇందు లోపల పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎర్గోమిక్ హ్యాండిల్ వచ్చేసింది. సో చూసారా ఈ హ్యాండిల్ కూడా ఎంత బాగుందో. జస్ట్ 2 ఆఫ్ అండ్ ఆన్, మనం ప్లగ్ కార్డ్ పెట్టేసిన తర్వాత ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇదంతా చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ మన కిచెన్కి ఒక అప్గ్రేడ్ లాగా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. మంచిగా మంచి ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది అండ్ యూస్ఫుల్ కూడా. సో మనకి 2 ఇయర్స్ వారంటీ వస్తుందండి దీని మీద. సో హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ అన్నమాట. కెటల్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీరు యూస్ చేస్తున్నారా? మీరు యూస్ చేస్తే మీకు నచ్చిందా ఏంటి అనేది చెప్పండి. అండ్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో అదనమాట ఈరోజుకి వీడియో. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బాయ్ బాయ్.